రేవంతి అన్ని పిట్టల ద్వారా మాటలు పిట్టల ద్వారాలే గాని నేను గౌరవిస్తా ఈయనకంటే రేవంత్ మాటలు పిట్టల ద్వారాయే ఇంకా పిట్టల ద్వారాయన్న కొంత గౌరవిస్తా వాళ్ళు అప్పుడప్పుడు కొంత వాళ్ళు పిట్టల ద్వారా కంటే ఘోరమైన మాటలు మాట్లాడతారు ప్రతి వేదిక మీద ఎస్సీ వర్గీకరణ సమర్థించి మాట్లాడతాడు ప్రతి సభలో మాట్లాడతాడు ప్రతి సమావేశంలో మాట్లాడతాడు మా దగ్గర మాట్లాడతాడు మమ్మల్ని పొగుడతాడు మమ్మల్ని అభినందిస్తాడు కదా కానీ ఆయన హామీ ఏమి ఇచ్చిండు నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రతినిధులు వచ్చి మాట్లాడుతున్నా ఈ విషయంలో త్వరలోనే పార్లమెంట్ లో మాట్లాడతాను అన్నాడు ఎస్సీ వర్గీకరణ పరిష్కరించాల్సింది పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది పార్లమెంట్ లో ఇన పార్లమెంట్ మెంబర్ కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది పార్లమెంట్ లో సర్ పార్లమెంట్ లోనే ప్రస్తావించలేదు కదా ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కరించాల్సింది పార్లమెంట్ కేంద్రం మాట్లాడాల్సింది ప్రతిపక్షం మాట్లాడతా అన్నది రేవంత్ రెడ్డి గారు సభలో మరి ఎందుకు అక్కడ మాట్లాడలే ఎస్సీ వర్గీకరణ చేస్తామో అని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఆమిచారు నిన్నగాక మొన్న మేము గాంధీ భవన్ లో వినతి పత్రం ఇచ్చినప్పుడు అసలు ఆ వినతి పత్రానికి ఏం చేస్తామని సమాధానం చెప్పలేదు కదా నిన్నగాక మొన్న గాంధీ భవన్ కి వెళ్లి మేము మానికరావు ఠాకరే గారికి ఇన్చార్జ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మల్లు బట్టివిక్రమార్ గారికి ఎస్సీ వర్గీకరణ మీద మీకు స్టెప్స్ తీసుకోండి అని చెప్పి మేము కోరినప్పుడు అసలు మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు కదా నంబర్ 1 నంబర్ 2 అసలు ఎస్సీ వర్గీకరణ చేస్తామని పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు ఎస్సీ వర్గీకరణ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చేసేదని నేను అనుకుంటున్నావు నువ్వేమన్నా అధికారం ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు మీరు అధికారం లేరు ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది ఎక్కడా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది ఎక్కడా పార్లమెంట్లో పార్లమెంట్లో మీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ గురించి మీరు మాట్లాడాలి కదా ఎప్పుడు మాట్లాడిన సందర్భం కూడా కనిపించలేదు కదా అంతేకాదు అసలు రేవంత్ రెడ్డి గారిని వర్గీకరణ చేద్దామంటే నమ్మేందుకు మేము ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నామా రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేద్దామని మాట్లాడితే నమ్మేందుకు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నామా ఎందుకు నేను ఏం మాట్లాడుతానంటే అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక ఓడిపోతే అసలు కాంగ్రెస్ ఉంటాడా రేవంత్ రెడ్డి రేప్ జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి కాంగ్రెస్ ఉంటాడా నా ఒంటి మీద కండువ 29 ఏళ్ళుగా మారలే ఆయన ఒంటి మీద కండువ టిఆర్ఎస్ కండువ ఉన్నది ఆయన ఒంటి మీద కండువ టీడీపీ కండువ ఉన్నది ఆయన ఒంటి మీద కండువ కాంగ్రెస్ కండువ ఉన్నది ఇప్పుడు అంతకు ముందు ఆయన బీజేపీ అనుబంధ సంఘమైన ఏబీపీ తో సంబంధం ఉన్నాడు అంతకు ముందు బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీపీ లో ఉన్నాడు బహుశా ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే ఆయన బీజేపీ లోనే చేరవచ్చు లేదా బీఆర్ఎస్ లోనే చేరవచ్చు కాంగ్రెస్ లోనే ఉంటాడు ఒక పార్టీ నమ్ముకున్నోళ్ళని మాట్లాడితే ఏమైనా గౌరవం ఉంటది ఒక పార్టీ జెండా కింద కష్టమైన నష్టమైన ఒక పార్టీ జెండా కింద ఒక పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళు జీవితాంతం ఉంటే వాళ్ళ మాట కొంత విలువ ఉంటుంది ఈయన ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియనోడు ఆయన మాట్లాడక విలువే ఉంటుంది ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియనోడు ఆయన అవసరం కోసం తప్ప ఇంకా ఎవరి అవసరం గురించి ఆలోచించనోడు ఆయన మాటలకు విలువే ఉంటుంది మళ్ళా చెప్తున్నా వచ్చే తెలంగాణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే ఈయన కాంగ్రెస్లో ఉండడు ఆయన బీజేపీలో అయినా పోతాడు లేదా బీఆర్ఎస్లోనే పోతాడు ఏ పార్టీ అయినా పోతాడు ఆయన ఎదుగుదల కోసం ఏ పార్టీ అయినా అడ్డం పెట్టుకుంటాడు ఆయన ఎదుగుదల కోసం పార్టీలు అవసరం కానీ ఆయన పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడేటోడు కాదు కదా వర్గీకరణ ఆయన చేస్తా ఉండడం ఏంది వర్గీకరణ చేతులు ఉన్నదా ఆయన ముఖ్యమంత్రి నిన్న మేము గాంధీ భవన్కి వెళ్తే కనీసం 2 నిమిషాలు వర్గీకరణ మీద మాట్లాడడానికే ఏ మనసు ఒప్పలే ఆయనకు గాంధీ భవన్లో 2 నిమిషాలు వినతి పత్రం ఇచ్చినప్పుడు మేము అడిగింది ఏంటిది ఎస్సీ వర్గీకరణ మీద మీ అధిష్టాన వర్గంతో లేఖలు రాయించండి ప్రధానమంత్రి గారికి అన్నాం